హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో తక్కువ పెట్టుబడితో ఇంటి వద్ద నుండి మంచి ఆదాయం సంపాదించుకుని మరో బిజినెస్ ఐడియా గురించి ఇప్పుడు తెలుసుకుందాం. టాపిక్లోకి వెళితే, మన దేశంలో ఫోన్ల వాడకం విపరీతంగా ఉంది. చిన్న పెద్ద అని తేడా లేకుండా అన్ని వయసుల వారి చేతిలో మొబైల్ ఉంటుంది. అలాగే వాటి యాక్సెసరీస్ కొనుగోలు కూడా ఎక్కువగా ఉంది. తమ ప్రత్యేకత, కన్వీనియంట్, తమ ఇష్టాలను చూపించడం, సేఫ్టీ కొరకు మొబైల్ పౌచులు, స్క్రీన్ గార్డ్స్, ట్యాగ్స్ వంటి ఇతర డిఫరెంట్ ఫోన్ యాక్సెసరీస్ ఉపయోగిస్తుంటారు. ఈ కోవకు చెందినదే పాప్ సాకెట్. ఇప్పుడిప్పుడే మార్కెట్లోకి వస్తున్న లేటెస్ట్ యాక్సెసరీ. ఈ పాప్ సాకెట్ మొబైల్ ఫోన్ వెనుక అతికించబడి పాపప్ లాగా పైకి కిందకి అడ్జస్ట్ అవుతూ ఉంటుంది. దీనివల్ల మనం ఫోన్ మాట్లాడేటప్పుడు ఫోన్ జారిపోకుండా మంచి గ్రిప్ కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఫోన్ కింద పెట్టినప్పుడు ఫోన్కు ఎటువంటి గీతలు పడకుండా ఉంటుంది. ఇంకా ఇది ఫోన్కు స్టైలిష్గా ఉంటుంది. సో మీరు ప్లెయిన్ పాప్ సాకెట్లను కొనుగోలు చేసి కస్టమైడ్ ప్రింట్ చేసి, అంటే ఎవరైనా ఫోటోలను కానీ, రాజకీయ నాయకుల ఫొటోస్, సినిమా హీరో హీరోయిన్ల ఫొటోస్, బిజినెస్ ఫొటోస్, లోగోస్, కిడ్స్ ఫొటోస్, డిఫరెంట్ డిజైన్స్ కానీ వాటిపై ప్రింట్ చేసి వాటిని అమ్మడం ద్వారా ఆదాయం సంపాదించుకోవచ్చు. కొద్ది పెట్టుబడితోనే ఈ కస్టమైజ్ పాప్ సాకెట్ బిజినెస్ను ఇంటి వద్ద మొదలుపెట్టి మంచి లాభార్జన చేయవచ్చు. ఇప్పుడు మనం ఈ కస్టమైజ్ పాప్ సాకెట్ బిజినెస్ని ఇంటి వద్ద ఏ విధంగా తయారు చేయవచ్చో తెలుసుకుందాం. అంతకన్నా ముందు ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వారు ఏమైనా ఉంటే తప్పకుండా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్పై క్లిక్ చేసి నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. ముందుగా ఈ కస్టమైజ్ పాప్ సాకెట్ బిజినెస్కి రా మెటీరియల్స్, మెషిన్స్ ఏం కావాలో మరియు పెట్టుబడి ఎంత కావాలో అప్పుడు తెలుసుకుందాం. 1. హీట్ ప్రెస్ మెషిన్. 15x15 సైజ్ మెషిన్ మనకు సరిపోతుంది. దీని ధర 11,000 రూపాయలను మొదలవుతాయి. 2. సబ్లిమేషన్ పేపర్స్. ఇవి A4 సైజు, 100 పేపర్ల ప్యాకెట్ ధర 220 రూపాయల నుండి ధరలు స్టార్ట్ అవుతున్నాయి. 3. సబ్లిమేషన్ ప్రింటర్. ఎప్సన్ కంపెనీ ప్రింటర్ 6,800 రూపాయల నుండి ధరలు స్టార్ట్ అవుతున్నాయి. 4. బ్లాక్ అండ్ వైట్ సబ్లిమేషన్ పాప్ సాకెట్స్. ఇవి హోల్సేల్లో కొంటే మనకు 15 రూపాయల నుండి 20 రూపాయల మధ్య ధరలో లభ్యమవుతున్నాయి. ఇవి 50, 100 అంతకుమించి మీకు కావాల్సిన క్వాంటిటీలో కొనుగోలు చేసుకోండి. 5. ఎపాక్సీ లామినేటింగ్ రెజిన్ అండ్ ఎపాక్సీ లామినేటింగ్ హార్ట్నర్. వీటి ధర 1 లీటర్ 300 రూపాయల నుండి ధరలు స్టార్ట్ అవుతున్నాయి. 6. సబ్లిమేషన్ టేప్స్. ఒక్కో టేప్ ధర 75 రూపాయలు ఉంది. ఇవి 4-5 ఉంటే మనకు సరిపోతాయి. 7. డెస్క్టాప్ కానీ లేదా ల్యాప్టాప్ కానీ కావాల్సి ఉంటుంది. మన ఇంట్లో ఉంటే వాటిని వాడుకుంటాము, లేకపోతే ఓల్డ్ డెస్క్టాప్ కానీ ల్యాప్టాప్ కానీ తక్కువలో కొనుగోలు చేసుకోండి. సో ఇవన్నీ కొనడానికి సుమారు 25,000 రూపాయలు పెట్టుబడి కావాల్సి ఉంటుంది. మీకు గల సేల్స్ను బట్టి, ఆర్థిక సామర్థ్యం బట్టి పెద్ద మెషిన్ కొనుగోలు చేసుకోవచ్చు. ఈ మెషిన్స్ అన్నిటికీ సింగిల్ ఫేజ్ పవర్ సప్లై సరిపోతుంది. ఈ బిజినెస్ సంబంధించిన రా మెటీరియల్స్ మరియు మెషిన్స్ అన్నీ www.indiamart.comలో లభ్యమవుతాయి. వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో ఈ రా మెటీరియల్స్ మెషిన్ సప్లైస్ లింక్ కూడా ఇచ్చాము, చూడండి. ఇప్పుడు ఈ కస్టమైజ్ పాప్ సాకెట్ తయారీ విధానం గురించి తెలుసుకుందాం. ముందుగా హీట్ ప్రెస్ మెషిన్, సబ్లిమేషన్ ప్రింటర్ను ఆన్ చేసుకోవాలి. ఎందుకంటే ఆ మెషిన్స్ హీట్ అవ్వడానికి కొంత సమయం తీసుకుంటాయి. తరువాత ఎపాక్సీ లామినేటింగ్ రెజిన్ అండ్ ఎపాక్సీ లామినేటింగ్ హార్డ్నర్ను 2:1 రేషియోలో, అంటే ఎపాక్సీ లామినేటింగ్ రెజిన్ 2 భాగాలు, ఎపాక్సీ లామినేటింగ్ హార్డ్నర్ను 1 భాగము గ్లాసులో కలుపుకుని ఉంచుకోవాలి. ఆ తర్వాత కంప్యూటర్లో ఫోటోషాప్ సాఫ్ట్వేర్ను ఉపయోగించి పాప్ సాకెట్ సైజులో కస్టమర్ కావాల్సిన ఫోటోను లేదా డిజైన్ను సెట్ చేసుకోవాలి. తరువాత సబ్లిమేషన్ ప్రింటర్లో A4 సబ్లిమేషన్ పేపర్ను సెట్ చేసుకొని ఆ డిజైన్ ప్రింట్ ఇవ్వాలి. ప్రింట్ చేసిన సబ్లిమేషన్ పేపర్ను సిజర్తో కట్ చేసుకోవాలి. పాప్ సాకెట్కు ఒకవైపు స్టిక్కర్ ఉంటుంది, ఎందుకంటే ఆ స్టిక్కర్ను తీసి ఫోన్ అతికించడానికి. రెండో వైపు ప్లెయిన్ కవరింగ్ ఉంటుంది, దాన్ని రిమూవ్ చేసి దానిపై ప్రింట్ను సబ్లిమేషన్ టేప్తో అతికించాలి. అతికించిన పాప్ సాకెట్ యొక్క ప్లెయిన్ కవరింగ్ను హీట్ ప్రెస్ మెషిన్తో హీట్ ప్రెస్ చేయాలి. ఇప్పుడు హీట్ ప్రెస్ అయిన పాప్ సాకెట్ కవరింగ్పై మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఎపాక్సీ లిక్విడ్ను పుల్లతో కానీ స్మాల్ బ్రష్తో కానీ నీట్గా పూయాలి. ఈ లిక్విడ్ పూయడం వల్ల ప్రింట్పై గ్లాసీ ఫినిష్ వస్తుంది. తర్వాత 15 నుంచి 30 నిమిషాలు ఆ కవరింగ్ ఆరిపోయిన తర్వాత పాప్ సాకెట్కు అమర్చి కస్టమర్కు అందించాలి. ఇంతే ఫ్రెండ్స్ కస్టమైజ్ పాప్ సాకెట్ చేయడం. ఇప్పుడు ఆదాయం, ఖర్చుల వివరాలు తెలుసుకుందాం. మనకు ఒక్కో పాప్ సాకెట్ అన్ని ఖర్చులు కలుపుకొని 30 రూపాయలు ఖర్చు అవుతుంది. ఈ పాప్ సాకెట్ను అమెజాన్, ఫ్లిప్కార్ట్లలో 150 రూపాయల నుండి 200 రూపాయలకు అమ్ముతున్నారు. మీరు 150 రూపాయలకు ఒక్కో పాప్ సాకెట్ను రోజుకు పదమ్మినా
రోజుకు మీకు 1200 రూపాయలు, నెలకు 36000 రూపాయలు ఆదాయం సంపాదించవచ్చు. అంతేకాకుండా ఈ హీట్ ప్రెస్ మెషిన్, సబ్లిమేషన్ ప్రింటర్, సబ్లిమేషన్ పేపర్స్తో మగ్స్, టీషర్ట్స్, ప్లేట్స్, మొబైల్ బ్యాక్ కవర్స్ పై కూడా ప్రింటింగ్ చేసుకోవచ్చు. వాటి ద్వారా కూడా ఆదాయం సంపాదించవచ్చు. సో అవి ఏ విధంగా చేయవచ్చో ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాము, చూసి తెలుసుకోగలరు. ఈ బిజినెస్ పూర్తిగా మీ యొక్క క్రియేటివిటీ మీద ఆధారపడి ఉంటుంది. గమనిక ఫ్రెండ్స్, ఈ ఆదాయం మరియు ఖర్చుల వివరాలు మీకు ఒక అంచనా కోసం మాత్రం చెప్పబడుతున్నాయి. మీరు అమ్మే ధరను బట్టి మీ స్థానిక పరిస్థితులకు అనుగుణంగా మార్పులు ఉండవచ్చు. ఇప్పుడు మార్కెటింగ్ గురించి తెలుసుకుందాం. మీరు ఈ పాప్ సాకెట్లను గిఫ్ట్ స్టోర్స్, ప్రింటింగ్ షాప్ వాళ్ళతో టైప్ పెట్టుకొని వారికి కొంత మార్జిన్ ఇచ్చి సేల్స్ చేసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా మీరు సోషల్ మీడియాలో డైరెక్ట్గా మార్కెటింగ్ చేసుకుంటే ఎక్కువ ప్రాఫిట్స్ వస్తాయి. అంటే ఫేస్బుక్ పేజ్ క్రియేట్ చేసుకుని ప్రమోట్ చేసుకోవాలి, ఫేస్బుక్ గ్రూప్స్లో పోస్ట్ చేసుకోవాలి, అలాగే హెలో యాప్, షేర్ చాట్ వంటి అన్ని కొత్త సోషల్ మీడియా ప్లాట్ఫామ్పై మార్కెటింగ్ చేసుకోవాలి. అలాగే మీరు అమెజాన్, ఫ్లిప్కార్ట్లలో సెల్లర్స్గా జాయిన్ అయ్యి పాపులర్ ఇమేజెస్ను పాప్ సాకెట్పై ప్రింట్ చేసి వాటిలో పెట్టి సేల్స్ చేసుకోవచ్చు. అంతేకాకుండా ప్రముఖుల ఫోటోస్ను ప్రింట్ చేసి ఈ కామర్స్ మరియు ఆన్లైన్లో సేల్స్ చేసుకోవచ్చు, మంచి ఆదాయం గడించవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే గుడ్ అని కామెంట్ చేయండి, లైక్ బటన్ ప్రెస్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. ఇప్పటివరకు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న వారు ఎవరైనా ఉంటే ఇప్పుడే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్పై క్లిక్ చేసి నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. థ్యాంక్ యూ.